హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతి స్మార్ట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. చూస్తున్నారు కదా, ఇవన్నీ కొండపల్లి బొమ్మలు, ఓన్లీ పిల్లల కోసమే ఈ వీడియో. లాస్ట్ వీడియోలో అన్ని డెకరేటివ్ ఐటమ్స్ చూపించాను కదా, సో పిల్లలకు కూడా చాలా చాలా వెరైటీస్ ఆఫ్ బొమ్మలు ఉన్నాయి. సో అవన్నీ వీడియోలో చూపిస్తాను ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. అసలు నాకే చాలా ఆశ్చర్యం వేసింది, అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే వాళ్ళకి థింకింగ్గా కూడా ఉన్నాయి. ప్లేయింగ్వే కాకుండా పజిల్స్లా కూడా ఉన్నాయి. సో అండ్ చాలా వెరైటీస్ ఆఫ్ బస్సెస్, కార్స్, ఏరోప్లేన్స్, అలా అన్ని రకరకాల బొమ్మలు ఉన్నాయి. నేను ఎందుకు కొండపల్లి బొమ్మలకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నానంటే, వీళ్ళకి బయట దొరికే బొమ్మలన్నీ ప్లాస్టిక్ బొమ్మలే ఉంటాయి, అవి కూడా కొన్న తర్వాత ఊరికనే విరిగిపోతాయి. సో ఈ బొమ్మలు అయితే చాలా రోజులు అలానే ఉంటాయి, ప్లస్ మనం డెకరేటివ్గా కూడా మనం దీన్ని పెట్టుకోవచ్చు ఇంట్లోనే. చూడండి అసలు ఎన్ని టైప్ ఆఫ్ వెరైటీస్, ఇవన్నీ అసలు ఎప్పటికీ పాడవవు కూడా, అలాగే ఉంటాయి. సో వాళ్ళు ఆడుకున్నట్టు ఉంటుంది, మనకి పెట్టిన మనీకి మనకి రీజనబుల్గా కూడా ఉంటుంది. అండ్ అదే కాకుండా ఇక్కడ రేట్స్ చాలా చాలా రీజనబుల్గా ఉన్నాయి, ఎందుకంటే ఆన్లైన్లో చూస్తే ఇవే బొమ్మలు డబల్ రేట్ ఉంటాయి, డబల్ అండ్ ట్రిపుల్ రేట్ ఉంటాయి. అసలు ఇక్కడ మాత్రం చాలా రీజనబుల్గా ఉంటాయి. అండ్ చూస్తున్నారు కదా బంగారాలు, అవన్నీ కూడా చాలా మోడల్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ అదే కాకుండా పిల్లలకి బొమ్మలు అంటేనే మెయిన్ మేడ్ విత్ ప్లాస్టిక్కే ఉంటాయి. సో ప్లాస్టిక్ గురించి మనం రోజు చూస్తున్నాం కదా, అవి ఎంత హార్మ్ఫుల్ కెమికల్స్తో తయారు చేస్తారో. అండ్ ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా ఉంటాయి. అదే కాకుండా అవి కొన్ని రోజులకి డికంపోజ్ అయిపోతూ ఉంటాయి, అంటే మనకి కొంచెం ప్లాస్టిక్ అదంతా పౌడర్ లాగా వచ్చేస్తా అట్లా ఉంటాయి కదా. పిల్లలేమో వాటితోనే ఆడుతూ ఉంటారు, ప్లస్ నోట్లో పెట్టేస్తూ ఉంటారు. సో ఇవైతే అన్నీ న్యాచురల్, తెలుసు కదా, వుడ్తో తయారు చేస్తారు మొత్తం, ప్లస్ అది కాకుండా న్యాచురల్ కలర్స్ వేస్తారు. సో దీనివల్ల ఎలాంటి ప్రాబ్లము ఉండదు. అవి నోట్లో పెట్టినా కూడా అసలు ఏమీ కాదు, మనం కావాలంటే వాష్ చేసేసుకోవచ్చు, ఇట్ల వల్ల ఎలాంటి డేంజరు ఉండదు. అందుకని నేను మెయిన్గా సమన్వికి ఫస్ట్ నుంచి కూడా ఇవి కొనాలనే ట్రై చేశాను ఎక్కువగా. సో అందుకని ఇక్కడికి నేను వచ్చాను, ప్లస్ ఇలానే బ్లాగ్ తీసి పెడితే బాగుంటుంది కదా అని చెప్పి ఈ వీడియో కూడా తీయడం జరిగింది. చాలామంది చూస్తారు కదా ఇలాంటి బొమ్మలు ఎక్కడ దొరుకుతాయి అది అని. సో నేను ఈ బొమ్మలు ఎక్కడ దొరుకుతాయో కూడా వీడియో లాస్ట్లో అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ పెట్టాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి ఆర్డర్స్ కూడా ఇవ్వచ్చు, వాళ్ళు డెలివరీ కూడా చేస్తారు. అండ్ వెళ్ళి చూడాలి అనుకునే వాళ్ళు అడ్రస్ పెట్టాను, వెళ్ళి చూడొచ్చు. ఈ కిచెన్ సెట్ చూసారు కదా, అసలు ఎంత బాగున్నాయో ఇవన్నీ, నాకైతే చాలా బాగా నచ్చినవి. యాక్చువల్గా ఇవి కొందామనే నేను వచ్చాను. ఈ రేట్స్ కూడా బాగానే, అంటే రీజనబుల్గానే అనిపించినాయి. అసలు ఇందులో కూడా చాలా మోడల్స్ వచ్చేసాయి, చిన్న చిన్న వెరైటీస్, మిక్సీస్ కానీ, గ్యాస్ స్టవ్, అన్నీ బాగుంది కిచెన్ సెట్. రుబ్ రోళ్ళు చాలా మోడల్స్ ఉన్నాయి. ఇదైతే ఎంత పడుద్ది? క్లోజ్ చేసి అటువైపు ఓపెన్ చేసుకుని ఆడుకోవచ్చు.
ఇంకోటి ఇంకోటి ఇంకా అది ఆ పింక్ ఉన్నాయి పింక్ ఉన్నాయి పెయింటింగ్ వేస్తున్నారండి వీళ్ళ ఫినిషింగ్ చేస్తే అక్కడ మొహం చెప్తారా డ్రై అయితే ఫినిషింగ్ బాగా వస్తుంది ఇది ఏ చెక్క ఇదే బొమ్మ బావిలో నీళ్లు దొరుకుతున్నాయి అండ్ ఫైనల్లీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ ఆన్ వస్తుంది అది క్లిక్ చేయండి నేను ఏమన్నా న్యూ వీడియో పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మీరు అలా ఫాలో అవ్వచ్చు నేను ఇక్కడి నుంచి అన్ని రెగ్యులర్గా వీడియోస్ పెడతాను తప్పకుండా చూడండి